సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ ఐటీ కోర్స్ నేర్చుకుంటే బెటర్ అంటారు అని చాలామంది అయితే క్వశ్చన్ ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఒక ఇది ఒక స్పెషల్ వీడియోగా చేస్తున్నాను. మీరు ఇప్పటి నుంచైనా సరే ఈ కోర్స్ స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ 5 or 4 మంత్స్లో మళ్ళీ మనకి జాబ్స్ అనేవి చాలా ఊపందుకుంటాయని చాలా వరకు ఛాన్స్ ఉంది. చాలామంది ఐటీ మార్కెట్ అనలిస్ట్ కూడా చెప్తున్న విషయం నెక్స్ట్ 4 or 5 మంత్స్లో మంచి జాబ్స్ ఓపెనింగ్స్ మళ్ళీ ఉంటాయి అని చెప్తున్నారు. బట్ మీరు ఇప్పటి నుంచే ఈ కోర్సెస్ నేర్చుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఒకసారిగా అప్పటికప్పుడు హడావుడిగా నేర్చుకొని సబ్జెక్ట్ సరిగ్గా ఎంట్రీ క్రాక్ చేయలేక ఇలాగ ఇబ్బంది పడేదానికంటే కూడా మీరు ముందుగానే నేర్చుకుంటే చాలా మంచిది. సో ఆ ఐటీ కోర్స్ ఏంటివి, ఓకే, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా మనకి ఎప్పటికీ కొంత జాబ్ సెక్యూరిటీ ఇచ్చే కొన్ని జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో ఆ జాబ్స్ ఏంటో నేను వన్ బై వన్ చెప్తాను. సో మీకు ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ అని చూడండి ఒకసారి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి, హెల్ప్ఫుల్ అవుతాయి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో మన యూట్యూబ్ ఛానల్ లింక్ని షేర్ చేయండి. సో చాలామంది హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి, యూత్ వాళ్ళకి మన వీడియోస్ డెఫినెట్గా మోటివేషన్ కావచ్చు అండ్ టెక్ రిలేటెడ్ కావచ్చు, జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇంకా అసలు మనం మెయిన్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి కొన్ని ఓపెనింగ్స్ ఉండే జాబ్స్ ఏంటివి అనేది అంటే వన్ బై వన్ చెప్తా అండి. నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది నేను అడిగిన తర్వాత చాలామంది ప్రొఫెషనల్స్ ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది. సో అంటే రిక్రూట్మెంట్ చేసే టీమ్స్ ఉంటాయి కదా, హెచ్ఆర్ టీమ్స్, వాళ్ళని అడిగాను ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా ఏ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను సిస్కి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ హైరింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. సో అవి ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే బాగా టాప్లో ఉండి డేటా రిలేటెడ్ జాబ్స్ అండి. ఎవరైతే డేటా రిలేటెడ్ జాబ్స్, మీకు డేటా రిలేటెడ్ జాబ్స్ అంటే డౌట్ రావచ్చు, లైక్ డేటా అనలిస్ట్ జాబ్స్, ఓకే, అండ్ డేటా ఇంజనీర్ జాబ్స్, బిగ్ డేటా డెవలపర్కి అయితే చాలా జాబ్స్ ఉన్నాయండి. కొన్ని కంపెనీస్ అయితే స్పెషల్గా మైండ్ట్రీ, ఎల్ఎన్టీ అంటారు, అలాంటి కంపెనీస్లో బిగ్ డేటా రిలేటెడ్ జాబ్స్ చాలా ఉన్నాయండి ఓపెనింగ్స్ అయితే. అంటే ఫ్రెషర్స్ కాదండి ఈ జాబ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఫ్రెషర్స్ కాదు. మళ్ళీ ఎవరైనా ఫ్రెషర్స్గా చూసి అసలు మాకు ఓపెనింగ్స్ లేవు సార్ అని అడుగుతున్నారు. మళ్ళీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆర్ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాళ్ళకు కూడా కాల్స్ లేవండి. ఎవరైతే అబౌట్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే కాల్స్ ఉన్నాయి. అండ్ బిగ్ డేటా ఇంజనీర్ కూడా మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయండి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, వీటికి కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. 5 మంత్స్లో ఆ 6 మంత్స్లో ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదొకటి. అండ్ సెకండ్ది డెవలప్మెంట్ జాబ్స్ అండి. ఇవి ఎప్పటికి ఉంటాయండి, మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఎప్పటికి ఉండే జాబ్స్ ఏంటంటే డెవలప్మెంట్ జాబ్స్. అది జావా డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, ఆర్ పైథాన్ డెవలపర్ కావచ్చు, ఓకే, ఆర్ వెబ్ డెవలపర్ అంటే జావా స్క్రిప్ట్ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, యాంగులర్ డెవలపర్ కావచ్చు, రియాక్ట్ చేస్ డెవలపర్ కావచ్చు, ఆర్ .NET డెవలపర్ కావచ్చు, ఓకే జాబ్స్. C++ డెవలపర్ జాబ్స్ ఎప్పటికీ అవి డెడ్ కావండి, ఎందుకంటే C++ అనేది మనం ఎక్కువగా సిస్టమ్ రిలేటెడ్ కానీ, గేమింగ్ రిలేటెడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, డేటాబేస్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ చేయడం కానీ చాలా యూజ్ చేస్తున్నారు. సో అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటాయి, ఓకే, దాంట్లో డౌట్ పడిన అవసరం లేదు. కానీ ఓపెనింగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి C++కి, అంతే. కానీ అవి ఎవర్ గ్రీన్ టెక్నాలజీస్ అని, ఓకే. సో డెవలప్మెంట్ రిలేటెడ్ జాబ్స్కి, సో డెవలప్మెంట్ రిలేటెడ్ జాబ్స్కి ఎప్పటికీ ఉంటాయి, ఓకే. బట్ స్పెషల్గా జావా అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్స్కి రికమెండ్ చేస్తాను నేనైతే ఈ లిస్ట్లో, ఓకే. అండ్ వెబ్ డెవలప్మెంట్ లైక్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ చేసి నోట్ చేసుకుంటాయి కానీ, అవి ఈ మూడుకి ఎక్కువ రికమెండ్ చేస్తాను. .NET టెక్నాలజీ కూడా బెటర్ ఆప్షన్ అండి, ఓకే. సో ఎవరైతే నేర్చుకోవాలని ప్లాన్లో ఉన్నవారు, కోడింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న టాపిక్ మీరు డెవలప్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండేవి అంటే డెవలప్మెంట్ జాబ్ రోల్స్, ఓకే. అండ్ నెక్స్ట్ది ఏంటంటే సేల్స్ ఫోర్స్ అండి. సేల్స్ ఫోర్స్ కూడా నేర్చుకోవచ్చు కమింగ్ 5 to 6 మంత్స్లో, మంచి డిమాండ్ ఉంటుంది, మంచి ఓపెనింగ్స్ ఎక్కువగా వస్తాయి, ఓకే. అండ్ వాటితో పాటు ఎస్ఏపీలో ఏవైతే మెయిన్ మాడ్యూల్స్ ఉంటాయో అవి కూడా నేర్చుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నాన్ కోడింగ్ జాబ్ చూసుకునే వాళ్ళు, ఎస్ఏపీ కూడా నేర్చుకోండి. మీరు అన్ని టెక్నాలజీ చెప్తున్నారు ఉన్నాయని, మరి ఇంకా మేము ఏమి నేర్చుకోవాలని మీరు అనుకోవద్దండి. నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఏవైతే వన్ బై వన్ చెప్తున్నానో అవి హైలీ రికమెండెడ్ అండి. నేను ఫస్ట్ చెప్పినవి చాలా హైలీ రికమెండెడ్, అంటే
కానీ లాస్ట్లో వచ్చే కొద్ది చెప్పేవి ఏంటంటే ఉంటాయి ఓపెనింగ్స్ కానీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి టెక్నాలజీకి యూనిక్గా ఏ టెక్నాలజీకి ఆ పర్పస్ ఉంటుందండి. అందువల్ల వీటిని కూడా అసలు వీటి కంప్లీట్గా జాబ్స్ ఉండవని చెప్పడానికి లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కొన్ని టెక్నాలజీకి ఎక్కువగా ఓపెనింగ్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కొన్ని స్కిల్స్కి ఏంటంటే, కొన్ని టెక్నాలజీకి ఏంటంటే తక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ తక్కువ వర్క్ ఉంటుంది. అండ్ దట్ మీన్స్ ఏంటంటే ఓపెనింగ్స్ కూడా, హైరింగ్ కూడా తక్కువ ఉంటుంది. అంతేగాని కంప్లీట్గా ఏది కూడా ఉండకుండా ఏమి ఉండదండి. సో అందుకే చెప్తున్నాను, సేల్స్ ఫోర్స్కి అండ్ ఎస్ఏపీ రిలేటెడ్ జాబ్స్కి ఓపెనింగ్స్ ఉంటాయి. మరీ డెవలప్మెంట్ డేటా డెవలప్మెంట్కి అండ్ డేటా రిలేటెడ్ జాబ్స్కి ఉన్న అంత ఓపెనింగ్స్ ఉండవు, కానీ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు సార్ టెస్టింగ్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే, టెస్టింగ్ ఆటోమేషన్ వర్కౌట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ 5 to 6 months అయినా మనం ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఈ మాన్యువల్ అనేది కొంత తగ్గిపోయింది చాలా వరకు, కానీ ఆటోమేషన్ పార్ట్ మాత్రం చాలా వరకు అవి ఓపెనింగ్స్ ఉంటాయి, అవి కూడా ఎప్పటికీ ఉండేవే. ఓకే, నెక్స్ట్ డెవాప్స్ కూడా అండి. సో డెవాప్స్కి కూడా ఓపెనింగ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి, చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, మన తెలుగు పీపుల్ ఎవరైతే డెవాప్స్ ఇంజనీర్గా ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంట్రీ అటెండ్ అవుతున్నారంటే, చాలామంది అనుకుంటారు ఏమనుకుంటారంటే అతనికి ఎక్స్పీరియన్స్ లేదేమో అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంట్రీ అటెండ్ అవుతున్నారు అనుకుంటారు. ఎందుకంటే అందరు ప్రతి మ్యాక్సిమం చాలామంది ఈ మధ్యకాలంలో కానీ ఒక లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుండి ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉండి ఏమైనా నాన్ కోడింగ్ జాబ్ కావాలి అండ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు అందరూ ఎవరు ప్రిఫర్ ఏ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ వాళ్ళు అనేది డెవాప్స్ లేకపోతే టెస్టింగ్ అంటారు. సో టెస్టింగ్ ఇప్పుడు చాలా డౌన్లో ఉంది కాబట్టి ఎక్కువగా డెవాప్స్ నేర్చుకో. సో అందువల్ల డెవాప్స్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు కొంచెం యూనిక్గా బాగా ప్రిపేర్ అయ్యారంటే డెవాప్స్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ అందరికంటే యూనిక్గా ఉండాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అప్పుడు మీకు డెవాప్స్ మీద కూడా జాబ్స్ అనేవి వస్తాయి. ఓకే, బట్ సేల్స్ ఫోర్స్ ఎస్ఏపీ కంటే కూడా డెవాప్స్ కొంత బెటర్ అండి ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ 4 to 5 months ఎక్కువగా ఇంకా ఓపెనింగ్స్ ఉంటాయి, వాటికంటే కూడా బెటర్గా. ఓకే, నెక్స్ట్ పెగా కూడా అడుగుతున్నారండి. సో పెగా కూడా ఇప్పుడైతే కొంచెం డౌన్లోనే ఉంది. పెగాకి ప్రజెంట్ అయితే ఎక్కువగా హైరింగ్ జరుగుతుంది. పెగా లీడు, పెగా ఆర్కిటెక్ట్ ఈ పొజిషన్స్కి అయితే కొంత హైరింగ్ జరుగుతుంది, కానీ మరి పెగా డెవలపర్, జూనియర్ డెవలపర్ లాంటి వాటికి ఓపెనింగ్స్ ప్రస్తుతానికి లేవు. ఓకే, సో ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ప్రస్తుతానికైతే పెగా డెవలపర్కి లేవు. పెగా లీడ్ పొజిషన్స్కి అండ్ సమ్ ఆర్కిటెక్ట్ పొజిషన్కి అలాంటి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ సర్వీస్ నాకు కూడా అలానే ఉన్నాయండి. సర్వీస్ నాకు కూడా ప్రజెంట్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, సో అందువల్ల కోర్స్ అది మీరు ప్రస్తుతం నేర్చుకోకపోవడం బెస్ట్. ఏదైనా రెఫరెన్స్ ఉండో, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేర్చుకోండి, మేబీ ఒక 4 to 5 months ఓపెనింగ్స్ రావచ్చు. ఇంకా సైబర్ సెక్యూరిటీ ఆర్ నెట్వర్కింగ్ రిలేటెడ్ అంటారా, అవి ఎప్పుడు కూడా ఏంటంటే మరీ హైలో ఉండవు, మరీ లోలో ఉండండి, అవి యావరేజ్గా అలా ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ ప్రజెంట్ సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే నేర్చుకోండి, సర్టిఫికేషన్స్తో కంప్లీట్ చేయండి. బట్ ఓపెనింగ్స్ అయితే ప్రజెంట్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ తీసుకుంటున్నారండి ప్రజెంట్. ఓకే, అబోవ్ 5 ఇయర్స్, మినిమం 5 ఇయర్స్ ఉంటేనే ప్రస్తుతం హైరింగ్ జరుగుతుంది. ఒక నెక్స్ట్ 4 to 5 months 3 ఇయర్స్ వరకు కూడా తీసుకోవడానికి కొంత ఈ ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ అనేది కొంతగా మళ్ళీ రికవర్ అవుతుందని అందరూ హోప్స్ పెట్టుకొని ఉన్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో ఏమనేది. ఓకే, సో ఇవి కాకుండా మ్యాక్సిమం అన్ని ఐటీ కోర్సెస్, అన్ని ఐటీ జాబ్స్ అయితే మామూలుగా యావరేజ్గా ఉంటాయండి. ఏ టెక్నాలజీ కూడా తక్కువేం కాదు, ప్రతిదానికి ప్రతి టెక్నాలజీకి ఒక్కొక్క యూనిక్ పర్పస్ యూజ్ చేస్తుంటారు. ఓకే, సో అందువల్ల కంప్లీట్గా అందువల్ల నేను ఏదైతే చెప్పలేదో, లిస్ట్లో చెప్పలేదో, అవి కంప్లీట్గా ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేవు, జాబ్ ఓపెనింగ్స్ లేవు, హైరింగ్ లేదు, ఇంకా అవి నేర్చుకోవద్దా అని అనుకోవద్దు. అది ఫైనల్గా ఏంటంటే మీకున్న డ్రీమ్ జాబు, మీకున్న కొన్ని స్కిల్స్ని బట్టి, మీకు ఏవైతే మ్యాచ్ అవుతుంటాయో స్కిల్స్, నేను ఇది నేర్చుకోగలను అనుకునేవి ఆ కోర్స్ నేర్చుకొని పర్ఫెక్ట్గా నేర్చుకొని రెడీగా ఉండండి. మ్యాక్సిమం 4 to 5 months మనం జాబ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఇంకా ఏదన్నా కోర్స్ ఏది నేర్చుకోవాలి, ఇది నేను నేర్చుకోవచ్చు అని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మ్యాక్సిమం వ్యాలిడ్ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైతే డౌట్ ఉందో, కన్ఫ్యూజన్ ఉంటున్నారో, ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.